నమస్తే అమ్మా, ఎస్పి మాట్లాడుతున్నాను. చెప్పండి అమ్మా. నా పేరు వనజ అండి. చెప్పండి అమ్మా. సార్, నాకు 2011 లో మ్యారేజ్ అయింది సార్. ఓకేమ్మా. నేను హైదరాబాద్ లో ఉండేవాళ్ళమ్మా. హైకోర్టు లో క్లర్క్ గా పనిచేస్తారు మా హస్బెండ్. ఓకేమ్మా. తర్వాత ఒక 4 ఇయర్స్ దాకా బాగానే ఉన్నారు సార్. ఓకే. చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా ఏం పట్టించుకునేదాన్ని కాదు. ఓకే. గత 4 ఇయర్స్ తర్వాత వేరే అమ్మాయిని, ఒక అమ్మాయిని తెచ్చుకొని వేరే ఇంట్లో పెట్టేసుకున్నాడు. చిన్నగా తెలిసింది తర్వాత. ఓకే. 2 ఇయర్స్ అట్లానే కంటిన్యూ చేశారండి, ఇంటికి రాకుండా. మా చిన్న పాప కూడా అప్పుడు పుట్టింది 3 మంత్స్ అట్లా. ఓకే. ఇంటికి రాకుండా అలా ఉన్నాడు. ఆ అమ్మాయి దగ్గర 5 లక్షలు తీసుకున్నానన్న పెద్ద ఆడేసి ఇంకా అక్కడ ఉన్నాడు. డబ్బులు ఇస్తే అమ్మాయిని వదిలేసి వస్తాను. ఇద్దరు కలిసి నాటకం ఆడారు. ఓకేమ్మా. ఆ అమ్మాయిలో ఇతను సరే నాకు మా మొగుడు కావాలని చెప్పి డబ్బులు ఇవ్వడానికి, నా బంగారం పెట్టి డబ్బులు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాను. బంగారం పెట్టి డబ్బులు ఇచ్చాను. ఇస్తే నోట్లేదు ఏం లేదని చెప్పేసి డబ్బులు ఇచ్చేసానండి. బంగారం పెట్టి ఇచ్చేస్తే తీర్చేసుకున్నాడు. మళ్ళీ అక్కడ నుంచి హైకోర్టు ఇక్కడ అమరావతికి షిఫ్ట్ అయింది కదా. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసాము. తాడేపల్లిలో ఉన్నాం 1.5 ఇయర్. అక్కడ ఉన్న తర్వాత అక్కడ ఉన్నప్పుడు కూడా మళ్ళీ ఒక 2 లాక్స్ డబ్బులు పంపించాడు. ఆ తర్వాత నుంచి ఇంకా అది వెళ్ళిపోయింది. అమ్మాయి ఎవరు పెళ్లి చేసుకున్నారు. అది అయిపోయిన దాని తర్వాత ఇంకా ఒక 1 డేకి ఒకళ్ళు 1 మంత్ ఎప్పుడు స్టార్టింగ్ చేస్తా ఉంటాడు, ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఆ అమ్మాయితో హైదరాబాద్ లో అమ్మాయితో ఉన్నప్పుడు నాకు స్లీపింగ్ టాబ్లెట్స్ ఇచ్చి నైట్ నిద్రపోవడానికి అట్లా వెళ్ళేవాడు అనమాట. అలా జరిగేదండి. తాడేపల్లి వచ్చిన తర్వాత కూడా ఇంకా బిహేవియర్ అట్లాగే ఉంది, నన్ను పట్టించుకోకుండా వేరే అమ్మాయిలతో తిరగడము. ఎప్పుడైనా మా అమ్మ మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చినా కూడా వాళ్ళని కూడా అడుగుతారు నాకు ఫోన్ లో ఎట్లా చెప్పాలి, అంతకంటే నేను చెప్పలేను సార్. అలా అడుగుతారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ కోసం నాకు టాబ్లెట్లు వేసుకుండే సార్. ఓకే అమ్మ. ఇక్కడ ఎక్కడ ఉంటాడు అమ్మ హస్బెండ్? ఇప్పుడు హస్బెండ్ మంగళగిరిలో ఉన్నాడండి ఇప్పుడు. ఓకే అమ్మ. మీరు మీరు ఎక్కడ ఉన్నారు? మీతోనే ఉన్నారా లేదంటే సెపరేట్ గా ఉన్నారు హస్బెండ్? నేను చెప్పేది తెలుస్తుంది. అట్లా అయిపోయిన తర్వాత తాడేపల్లిలో నేను షాప్ పెట్టుకుంటాను అని అడిగానండి, ఫ్యాన్సీ షాప్. సరే అని చెప్పేసి పెట్టాడు. పెట్టిన తర్వాత అక్కడ 3 మంత్స్ ఉన్నాను. 3 మంత్స్ ఉన్న తర్వాత మళ్ళీ వినుకొండలో బిజినెస్ బాగుంటది అని చెప్పేసి వినుకొండ వచ్చేసాము. ఓకే. వినుకొండ వచ్చిన దగ్గర నుంచి ఇంకా పెద్ద షాప్ అనమాట. రోజుకి 20,000 15,000 అలా అమ్ముతుంది. అన్ సీజన్ అయితే 4,000 5,000 అలా అమ్ముతుందండి. అట్లా ఇంకా ఎక్కువ మంది వస్తారు కదా, ఫోన్ నెంబర్లు తీసుకోవడం, మాట్లాడడం, ఇంకా గాలి తిరిగేసి మొత్తం ఇంకా అసలు నన్ను చూసుకోకుండా కొట్టడం. పుట్టింటోంది గంటవరకు వాళ్ళ దగ్గరే కదా, ఇక్కడ పంపించేయడం అలా జరుగుతుంది. అలా జరుగుతుంది. ఇప్పుడేమో షాప్ వదిలేసి ఆయన వెళ్ళిపోయారు. నేను క్లర్క్ జాబ్ చేసుకుంటాను, నేను చేయలేకపోతున్నాను, నువ్వే చూసుకొని వెళ్ళిపోయారు. ఓకే అమ్మ. ఇప్పుడు మీకేం కావాలమ్మా? పోలీస్ వైపు నుంచి ఏం హెల్ప్ కావాలి చెప్పండి అమ్మా. 4 మంత్స్ నుంచి నాతో మాట్లాడేవండి. సరే అని అమ్మోళ్ళు కూడా ఏం చెప్పాడంటే షాప్ తీసేసి నువ్వు నాతో పాటు వచ్చేసే, అంటే షాప్ కూడా తీసేసి నన్ను నట్ రోడ్డు మీద నిలబెడతానని గొడవాడి నైట్ వచ్చి అర్ధరాత్రి వెళ్ళిపోయాడు. నువ్వు నాకు అవసరం లేదు, ఇష్టం లేదు, డైవర్స్ కావాలి నాకు అని చెప్పేసి అంటున్నాడు. ఓకే సరే అమ్మా. ఐ థింక్ యూ కెన్ సెండ్ దెమ్ టు దిశా ఒకసారి కౌన్సిలింగ్ అమ్మ. మీ నంబర్ ని ఇప్పుడు రాసుకున్నారు మా వాళ్ళు. సో మీ హస్బెండ్ మంగళగిరి అమ్మలు పెద్ద మనుషులు పెట్టి మంగళగిరి వచ్చేసిన తర్వాత ఏమైంది, ఆత్మకూర్ లో ఉన్నాము. నైట్ నన్ను కొట్టి చంపబోయి నీ పొలం అమ్ము, నాకు ఒక పొలం ఉంది, ఆ పొలం కూడా అమ్మితే ఇంకా నా దగ్గర ఏముండకుండా చేయాలని చెప్పేసి. ఓకే ఓకే. పొలం అమ్మేసి నేను. మీరు ఇప్పుడు ఎక్కడున్నారమ్మా? మీరు ప్రెసెంట్ ఎక్కడున్నారమ్మా? మీరు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత నా చైన్ దొంగిలించారండి. ఓకే. హలో. దొంగిలించిన తర్వాత పిఎస్కి, మంగళగిరి పిఎస్కి కంప్లైంట్ చేశాను నేను. వాళ్ళు పట్టుకున్నారు, చైన్ కూడా దొరికింది. ఓకే. కోర్టులో కేసు నడుస్తుంది. ఆయన కూడా ఎఫ్ఐఆర్, 3 డేస్ తర్వాత నేను ఎస్పీ గారు కాల్ చేసి చెప్తానండి, నా కేసు ఇంకా తీసుకోలేదంటే అప్పుడు తీసుకున్నారు. అక్కడ నుంచి మళ్ళీ కాపీ తీసుకొని వచ్చాను ఇక్కడ చావలేపురం లో పెట్టుకుందామని చెప్పేసి. కేసు ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉందమ్మా మంగళగిరిలో. రిజిస్టర్ అయిన తర్వాత కాపీ తీసుకొచ్చానండి ఇక్కడ చావలేపురం. పొద్దు ఊపులు వినుకొని నుంచి తిరగలేను కదా చావలేపురం నుంచి. ఓకే. అందుకని ఇంకా నేను వచ్చేసాను. ఓకే సరే అమ్మా. ఇప్పుడు ఏ కేసు పెట్టారమ్మా మంగళగిరి? నేను ఇవ్వను అమ్మా ఇస్తుంది అని చెప్పేసి మామే తోసేస్తున్నాడు. నా బంగారం ఉంది సార్ ఇప్పుడు, అదే ఏదో ఒకటి పిల్లల్ని పెట్టుకొని చేసుకున్నా. 10 సంవత్సరాలు పాప ఉందండి, నాకు ఆ పాపని ఇంట్లో ఉంచడానికి కూడా భయం. ఓకే ఓకే సరే అమ్మా, నో ప్రాబ్లం. ఇప్పుడు మంగళగిరిలో మీరు పెట్టిన కేసు ఎఫ్ఐఆర్ నంబర్ చెప్తారమ్మా ఒకసారి. చెప్తాను సార్, లైన్ లో. ఓకే. పాయింట్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్, యూ కెన్ టేక్ ఎఫ్ఐఆర్ హియర్ అండ్ యూ కెన్ డూ ఇట్. 559/21 అమ్మా.
పర్లేదమ్మా, ఓకే నో ప్రాబ్లం, నాకు అర్థమైందమ్మా. ఇప్పుడు ఈ కేసు ఏది ఉంది, మంగళగిరి, ఇది అంటే గుంటూరు అర్బన్ జిల్లాకు వస్తుందమ్మా. నేను ఎస్పీ గారితో మాట్లాడి ఫస్ట్ కేసు మన జిల్లాకు తీసుకుని శైవల్యపురంకి నేను ఇప్పిస్తాను, ఓకేనమ్మా? సరే అమ్మా, తప్పకుండా అమ్మా, చేస్తాము. ఇంకోసారి బట్టల కోసం వెళ్ళి కనీసం ఒంటి మీద బట్టలతో వచ్చేసాము, పిల్లలు నేను బట్టలు కూడా ఇవ్వచ్చు, నా సామాన్లనే నాకు ఇప్పించండి సార్ అని వాళ్ళు, వాళ్ళ అమ్మ కూడా ఇట్లానే చేస్తుంది, మాకు అవసరం లేదు అని చెప్పేసి. సరే అమ్మా, నేను తప్పకుండా మాట్లాడతానమ్మా. ఓకే, థ్యాంక్ యూ. ఎప్పుడు కాల్ చేస్తారండి నాకు? మాట్లాడతారమ్మా, తమ్మ వాళ్ళు మాట్లాడతారా? సరే అమ్మా, ఓకే అమ్మా, థ్యాంక్ యూ. సరే, you have to yeah, we can get the case here. Shyamala Prem, she is having problem. See what is the legal provision, 0 FIR transfer avutundi, but already filed FIR, can we do it for the sake of I don't know, there could, it could be some other case. That's why let us find out issue em undi, facts telusukovali cheppandi. Shyamala Prem SA garu unnara line lo? Shyamala Prem, ఓకే ఠీక్ ఇది ఒకసారి ఏదో లేడీ ఫోన్ చేశారు, యా, సో యూ ప్లీజ్ ఎన్ష్యూర్ వన్స్ ద ఎఫ్ఐఆర్ కమ్స్ ఇన్ దే కెన్ ఆల్సో బి గివెన్ అ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్, ఓకే, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యారిటల్ దిస్ వన్, ఇట్ సీమ్స్ దట్ ఆల్రెడీ దే ఆర్ ప్లానింగ్ ఫర్ డివోర్స్, బట్ అ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఆల్సో క్యాన్ బి డన్, ఓకే, అట్ అవర్ దిశా పిఎస్, ఓకే.